क्लामरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। ఈ వీడియోలో ముఖ్యంగా మీకు గురువారం రోజు అంటే ఈ యొక్క గురువారం రోజు కనుక నేను చెప్పిన తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే దాదాపుగా భూమండలంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నేను చెప్పిన తేదీలలో గురువారం రోజు పుట్టి నేను చెప్పిన తేదీలలో పుట్టిన వారు వాస్తవానికి ఒక 12 కోట్ల మందిలో కనీసం ఒక 10,000 15,000 మంది ఉంటారేమో నా అంచనా ప్రకారం। ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్స్ కూడా నా దగ్గరికి ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదండి। ఇలా వచ్చిన వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అవుతారు। అది ఎలాగంటే ఈ యొక్క 2019 సంవత్సరంలో వీళ్ళకు అదృష్టం తలుపుతట్టబోతుంది। అది ఎవరికంటే గురువారం రోజు పుట్టినటువంటి వాళ్ళు గురువారం రోజు పుట్టి 3, 12, 21, 30 ఈ యొక్క తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే తప్పకుండా మీరు కోటాను కోటీశ్వరులు అవుతారు। దాని ఎటువంటి సందేహం, ఎన్నో సంవత్సరాల నుండి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నవారు, తర్వాత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి వరంలాగా ఉంటుంది। ఎందుకంటే 2019 సంవత్సరంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది। దీనికి మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఉదాహరణకి ఒక కారు కొన్నారనుకోండి, ఆ కారు కొన్నప్పుడు ఆ కారు తీసుకున్నారు, ఆ కారుకు సంబంధించిన కీ అనేది కూడా మీ దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది। మరి మీ సొంత కారు అయినా కూడా ఆ కీ మీ దగ్గర లేకపోతే ఆ బండి నడవదు। అది మనకు ఆ కీ దాన్ని దొరకబట్టుకొని అంటే దాన్ని తీసుకొచ్చుకొని మనం ఆ కీ పెట్టేసి ఆ కారు మనం స్టార్ట్ చేయకూడదు। అంటే ఈ యొక్క కీని మనం ఎలా సమీకరించుకోవాలి, ఆ కీని ఎలా మనం దగ్గరికి తీసుకోవాలి, అది ఎలా చేస్తే మనకు ఆ కారు ఆన్ అవుతుంది, అలాగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మోడిఫికేషన్ చేసి మోడిఫై చేసి యాక్టివేట్ చేయాలి। యాక్టివేట్ చేసినప్పుడు మీలో కొంత మార్పు, కొంత పవర్ అనేది కూడా వస్తుంది। ఇప్పుడు మనకు సోలార్ సిస్టమ్ చూడండి, సోలార్ సిస్టమ్ అనేది కూడా ఆకాశంలో ఉన్నటువంటి మనకు సూర్యుని నుండి ఆ కిరణాలు సోలారు రిసీవ్ చేసుకొని దాన్ని విద్యుత్ శక్తిగా మార్చి మనకు మనకు ఈ పవర్ని ఇస్తుంది। అలాగా మనకు మన పేరే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది। అంటే మన పేరు, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా మంచి కార్యం చేశారు, ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పెళ్లి చేశారు, ఆయన పెళ్లి చేశాడు అని అంటారా, లేదంటే ఫలానా రమేష్ గారి కొడుకు పెళ్లి చేశారంటారు, అంటే రమేష్ అనేది జనరేట్ చేస్తున్నటువంటి పవర్, అంటే ఎవరెవరి డేట్ ఆఫ్ బర్త్లో ఎవరెవరికి ఎలా ఉంటుందనేది కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియవచ్చు। అంటే పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి, అలా మార్చుకున్నప్పుడు తప్పకుండా మీరు 100కి 100% అదృష్టవంతులు అవుతారు। కాబట్టి నేను చెప్పినటువంటివి గురువారం రోజు కనుక మీరు పుట్టి 30, 12, 21, 3, 12 తర్వాత ఈ తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే అంటే 3 సిరీస్ 3, 12, 21, 30 ఈ సిరీస్లో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీరు కోటీశ్వరులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।